Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జేసీ ఫ్యామిలీకి హైకోర్టులో షాక్. మాజీ మంత్రి టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి కుటుంబానికి హైకోర్టులో చుక్కెదురైంది. బైరైటిస్ గనుల లీజుకు సంబంధించి దివాకర్ రెడ్డి సతీమణి జేసీ విజయ దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు కొట్టేసింది. అనంతపురం జిల్లా పుట్టుల మండలం ఎల్లుట్ల గ్రామ పరిధిలో బైరైటిస్ లీజు దరఖాస్తును తిరస్కరిస్తూ గనుల శాఖ డైరెక్టర్ జారీ చేసిన ప్రొసీడింగ్స్ ను జేసీ విజయ హైకోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు మైనింగ్ కోసం అటవీ భూమిని విస్తృతం చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్టేజ్ 1 స్టేజ్ 2 పర్మిట్లు జారీ చేశాయని అటవీ భూముల పరిరక్షణ పేరుతో అనుమతుల రద్దుకు వీలేదన్న వాదనను హైకోర్టు తోసిపుచ్చింది. మైనింగ్ లీజు అనుమతుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉంటుందని హైకోర్టు క్లారిటీ ఇచ్చింది. అటవీయేతర ప్రాంతంలో బైరైటిస్ లభ్యత ఉంది కాబట్టి గనుల శాఖ డైరెక్టర్ ఈ అనుమతులు రద్దు చేశారని అన్నారు. అటవీ భూముల్లో బైరైటిస్ తవ్వకాల కోసం జేసీ విజయ 2017లో దరఖాస్తు చేసుకోగా దానిని తిరస్కరిస్తూ 2019 డిసెంబర్ 3న గనుల శాఖ డైరెక్టర్ ప్రొసీడింగ్స్ జారీ చేశారు. దీన్ని సవాల్ చేస్తూ ఆమె హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపించారు. అటవీకరణ నిమిత్తం తాను 50 లక్షలు ఖర్చు చేశానని అనుమతులు రద్దు చేయడం వల్ల తనకు నష్టం కలిగిందని జేసీ విజయ హైకోర్టుకు నివేదించారు. దీనిపై చట్టపరమైన ప్రత్యామ్నాయాలు చూసుకోవాలని సూచించారు. నష్టం కలిగిందన్న కారణంతో మైనింగ్ లీజు కోరజాలరని హైకోర్టు స్పష్టం చేస్తూ పిటిషన్ ను కొట్టివేసింది.